ఫ్యామిలీ డ్రామాలో మరొక అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు. మీ ఇంకో చెల్లెలు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణం అవినాష్ రెడ్డి అని మైకుచ్చుకొని స్టేట్ మొత్తం తిరుగుతున్నారు. మీరు ఈ విషయంలో చెల్లె వైపు కాకుండా అవినాష్ రెడ్డి వైపు ఎందుకున్నారు అనేది ఒక సీరియస్ ప్రశ్న. ఒకటి అడుగుతున్నారు అది. బేసికలీ ఇదేంది, వన్ కజిన్ అగెయిన్స్ట్ అనదర్ కజిన్. ఇటువైపున నా చెల్లెలే, అటువైపున నా తమ్ముడే. ఇక్కడ నేను ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు, రెండు కాదు, మూడు నాలుగు సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ది స్టోరీ, తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు. చాలా సుదీర్ఘంగా చెప్పాడు అసలు ఎవరు ఈ దస్తగిరి దగ్గర నుంచి, ఏకంగా ఈ దస్తగిరి అనేవాడు ఏ రకంగా చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఏ రకంగా తిరుగుతూ ఉన్నాడు, తనకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దగ్గర నుంచి, వేరియస్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ వివేకం చిన్నానకు సెకండ్ వైఫ్ గురించి కూడా, పిల్లాడు పుట్టిన పరిస్థితి, పిల్లాడు ఉన్న పరిస్థితిని, ఇంకా తన వేరియస్ ఇష్యూస్ను ఈ డీటెయిల్గా తను అడ్రస్ చేస్తూ తన సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్పినాడు. తన ఇంటర్వ్యూస్ కానీ తన స్టోరీ కానీ నేను కూడా చూసినాను టీవీలో, నేను కూడా చూస్తున్నాను. చూసిన తర్వాత తను చెప్పేది కరెక్టే కదా, తను చెప్పేది సహేతుకమే కదా అని ఎవరైనా అవినాష్ వైపున మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కూడా అభాండాలు వేయడము, ఆరోపణలు చేయడము, ఇవన్నీ ఎంత మటుకు ధర్మం? సి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్ట్స్లో మ్యాటర్ జరుగుతూ ఉంది. మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్. ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే, కానీ ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరమైన తప్పు. అంత కాన్ఫిడెంట్గా తప్పు చేయలేదని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? ఒకసారి తను చెప్పిన తన వర్షన్ పూర్తిగా మీరు ఒకసారి మీరు కూడా చూడండి. తను వీళ్ళు లేవనెత్తుతా ఉన్న, ఇటువైపున లేవనెత్తుతా ఉన్న ప్రతి అంశంను పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషను చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంత డీటెయిల్డ్గా ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్టే అని అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నప్పుడు, తను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు మనము తనకు సపోర్ట్ చేయకుండా ఉండడం ఎంత మటుకు కరెక్టు? కానీ మీరు ఎస్పెషల్లీ ఈ పాయింట్లో చెల్లెళ్ళకి బాగా వ్యతిరేకం అయిపోయారు అనే ఒక ప్రాపగండా, ఒక చర్చ బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోడు, బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు అనే ఒక నెరేటివ్ అపోజిషన్ తీసుకుంది. సో బేసిక్లీ చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే అధర్మం కాదు. సో న్యాయం ధర్మం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ గైడింగ్ ఫ్యాక్టర్ కావాలి ఏదైనా ఒక నిర్ణయానికి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ది అదర్ ఇష్యూ ఇస్ కన్సర్న్, మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న మిగతా అక్క చెల్లెమ్మలకందరికీ వాళ్ళ జగన్ వాళ్ళకి ఏం చేశాడు, వాళ్ళని ఏ రకంగా చూసుకున్నాడు అనేది రాష్ట్రంలో ఉన్న ఇన్ని కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు అందరికీ తెలుసు. ఇక్కడ మీరు 2019 ఎన్నికల ముందు మర్డర్ జరిగింది,
ఫుల్ 5 ఇయర్స్ మీరు పవర్లో ఉన్నారు. మీరు చనిపోయింది మీ బాబాయ్, అధికారంలో ఉంది మీరు. తప్పెవరు చేశాడు, హంతకుడు ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే రజనీ, ఇన్సిడెంట్ జరిగిన తేదీ నుంచి తర్వాత మన ప్రభుత్వం వచ్చే టయానికి ఆల్మోస్ట్ 3 మంత్స్ దాటిపోయింది. 3 మంత్స్ తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మన వాళ్ళు, మన పోలీసులు, మన ఎంక్వైరింగ్ ఆఫీసర్స్, వీళ్ళు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్స్ వీళ్ళు చేస్తూ పోతున్నారు. బట్ వీళ్ళ రిపోర్ట్స్ వీళ్ళు కంప్లీట్ కాక మునిపే, వీళ్ళు కంక్లూడ్ చేయక మునిపే, ఇటువైపున ఏమేమో వీళ్ళంతకు వీళ్ళే అజంప్షన్స్ చేసుకొని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వీళ్ళు వెళ్ళిపోయి, ఇది ఒక పొలిటికల్ సబ్జెక్టుగా దీన్ని తీసుకొస్తూ పొలిటికల్ వాక్యూమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనలతో దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ వీళ్ళే కోర్టులోకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినారు. సో కోర్టులో, కోర్టు మనల్ని అడిగినప్పుడు కోర్టుకు మనము సిబిఐ ఎంక్వైరీ వద్దు అని మనం ఎందుకు చెప్పాలి? కోర్టు ముందు చెప్పినాం అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ, ఆల్మోస్ట్ కంక్లూజన్ స్టేజ్లోకి వచ్చేసింది, మీరు కొద్ది రోజులు టైం ఇచ్చేస్తే పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళు రిపోర్ట్ కూడా కంపైల్ చేసి క్లోజ్ చేసేస్తారని కూడా చెప్పినాం. బట్ కోర్టు ఇన్ దేర్ ఓన్ డిస్క్రిషన్ ఫెల్ట్ దట్ ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది అని. సో మీరేమంటారని మీ ఇష్టం, మేము చెప్పేది మేము చెప్పినాం. దాని తర్వాత మీరు ఏది ఇష్టం, మీది ఏది కరెక్ట్ అంటే చేయండి అన్న. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా ఆ సిబిఐ మీద కూడా అగైన్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఇటువైపున టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వ్యక్తులు, సీఎం రమేష్ లాంటి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళందరూ దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి కడప సెంట్రిక్గా కేవలం దీన్ని పొలిటికల్గా, ఇది కడప సబ్జెక్టు, కడపలో పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయాలి అనే దుర్బుద్ధి ఆలోచనతో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్తో దీన్ని ఇష్టం వచ్చినట్టుగా రూట్లు మార్చుకుంటూ పోతా ఉన్నారు. అదే విషయంలో అందుకే అవినాష్ దాని తర్వాత తన మీద ఆరోపణలు ఎప్పుడైతే తాను తన మీద వచ్చినప్పుడు తాను జస్టిఫికేషన్ తాను ఏదైతే డీటెయిల్డ్గా తాను ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా చెప్పాడు. ఏ రకంగా తనకు అసలు సంబంధం లేని విషయం ఏ రకంగాని, అసలు అవినాష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎవరు ఫోన్ చేస్తే తను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరు ఈ దస్తగిరి, ఈ దస్తగిరికి సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరు, ఈ ఎవరు ఈ బీటెక్ రవియే, సోకాల్డ్ బీటెక్ రవి, వివేకం చిన్నాను ఓడించిన మనిషి, ఆ ఎలక్షన్ చిన్నాను ఓడాల్సిన ఎలక్షన్ కాదు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎలక్షన్. బట్ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలతో ఇదే సీఎం రమేష్ ఫ్లైట్లు పెట్టి ఎక్కించుకొని పోవడాలు, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆదినారాయణ రెడ్డి, ఇదే వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్తో ఏ రకంగా వివేకించినాన్ని వీళ్ళంతా కలిసి ఓడించినారు. ఆ ఓడించిన అదే బీటెక్ రవికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏదైతే ఎవరు చెప్తే అవినాష్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వివేకం చిన్నానికి 2 భార్య ఉన్నమాట వాస్తవం అవునా కాదా? వివేకం చిన్నానకు 2 భార్యతో కొడుకు ఉన్నమాట వాస్తవం అవునా కాదా? ఇవన్నీ రికార్డ్స్ చూస్తే తెలుస్తాయి. ఆ పిల్లాడిది డిఎన్ఏ చూస్తే తెలిసిపోతుంది నిజంగానే కొడుకు అవునా కాదా అని. భార్య అవునా కాదా అన్నది ఎక్కడో ఒక చోట ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, చూస్తే తెలుస్తుంది. ఫోన్లో వివేకం చిన్నాను ఫోన్ చూసిన భార్యకు తనకు ఉన్న మెసేజ్లు చాట్స్ ఇవన్నీ చూసినా తెలిసిపోతాయి. మరి ఇటువంటి అన్నీ కూడా ఈ కోణం నుంచి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయడం లేదు, ఎందుకు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడం లేదు,
అని ఏదైతే అవినాష్ రెడ్డి అడుగుతూ ఉన్నాడో అవి లాజికల్గా కరెక్టే కదా, అవి కరెక్టే కదా అని మన లాంటి వాళ్ళు ఎవరైనా కరెక్టే కదా అని సహేతుకమే కదా అని అంటే చాలు వెంటనే మన మీద కూడా లేనిపోయిన ఆరోపణలు చేయడం. ఇది ఎంత మటుకు ధర్మం? ఏదైనా న్యాయం ఉండాలా, ధర్మం ఉండాలా? న్యాయం వైపు ధర్మం వైపు ఏదైనా మాట్లాడాలా? సునీత స్పెషల్గా అంటూ ఉంది, హంతకుడికి సపోర్ట్ చేస్తున్నారు అని. ఇదే విషయాన్ని వాళ్ళు ఊరువాడ కడపలో ఎస్పెషల్లీ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాజకీయంగా ఎలక్షన్ అంటే ఓట్ల పరంగా ఇది ప్రభావం చూపుతుందా? చూపితే ఎంత చూపుతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి చూపదు రజని, ఎలాంటి ప్రభావం దీనివల్ల ఉండదు. బికాస్ కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది అనేది, ప్రతి ఒక్కరికి తెలుసు. అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అవినాష్ రెడ్డి చెప్తా ఉన్న తన సైడ్ ఆఫ్ ది స్టోరీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. సో అంత రాజకీయ అవగాహన ఉన్న జిల్లా కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా. నన్ను ఇండిపెండెంట్గా అగెయిన్స్ట్ కాంగ్రెస్ పార్టీ, నాకు 14 రోజుల్లో సింబల్ వచ్చింది. 14 రోజుల్లో వైఎస్ఆర్సీపీ తరపున నేను నిలబడినా, సింబల్ కూడా లేదు. అప్పటికప్పుడు ఫ్యాన్ సింబల్ వచ్చింది నాకు, టైం 14 డేస్ టైం. అలాంటి చోటే నాకు 545,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన జిల్లా. అంత రాజకీయ అవగాహన ఉన్న జిల్లా అది. ఆ జిల్లా ప్రజలు, నా జిల్లా ప్రజలకు రాజకీయంగా ఉన్నంత అవగాహన నేను చాలా తక్కువ జిల్లాల్లో చూశాను. సో మీ చెల్లెలకు మద్దతు ఎవరు మీకు మద్దతు ఇస్తారు, అంటే మీ పార్టీకి, అవినాష్కి మద్దతు ఇస్తారు? న్యాయానికి మద్దతు ఇస్తారు. ఆ పిల్లోడు చెప్పే ఆర్గ్యుమెంట్స్లో న్యాయం ఉంది అని నాకే అనిపిస్తూ ఉంది. ప్రజలకు కూడా డెఫినెట్గా అదే అనిపిస్తుంది. ఆ పిల్లోడు డెఫినెట్లీ మద్దతు ఇస్తారు. అందులో అవినాష్ రెడ్డి వయసు ఎంత రజని? మాకన్నా చాలా చిన్న పిల్లోడు, నాకన్నా కనీసం 13 ఏళ్ళ చిల్లడు ఉంటాడు. చాలా చిన్న పిల్లోడు. అసలు ఆ పిల్లోని జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ మాదిరిగా మాట్లాడడం ఎంత మటు కరెక్టు? ఇట్స్ నాట్ రైట్. కానీ మీరు ఇంత గట్టిగా మీ కజిన్ సిస్టర్ని కాకుండా కజిన్ బ్రదర్ వైపు ఇంత గట్టిగా కన్విక్షన్తో ఉండటం ఏంటి? ఎందుకు? ఏంటి మీ వెనక డ్రైవ్ చేస్తున్న పాయింట్ ఏంటి? ఓన్లీ నిజం అనే పాయింటేనా, ఇంకా వేరే ఇంకా ఏమైనా ఉందా? చూడు, ఆయన చెప్పిన ఎవిడెన్సెస్ మీరు కూడా చూడండి రజని ఒకసారి. అవినాష్ చెప్పిన ఆర్గ్యుమెంటు, పాయింట్ బై పాయింట్ ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ నేను చూసిన టీవీలో, నేను చూసిన, నేను కన్విన్స్ అయినా. నువ్వు కూడా చూడు ఒకసారి, ఎవరైనా కూడా అది కన్విన్స్ అయ్యే కన్విన్సింగ్గానే ఉంది అది. అటువంటి కన్విన్సింగ్గా జరిగినప్పుడు, తను తప్పు చేయలేదని మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయకుండా తనకు వ్యతిరేకం చేస్తే, తప్పు చేయని వ్యక్తికి మనము ఏ రకంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం? అంటే తప్పు చేస్తే నువ్వు శిక్ష వేయాలి, తప్పు చేయని వ్యక్తికి నువ్వు శిక్ష వేయకూడదు. సునీత ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? చెప్తున్నానే రాజని, వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు వచ్చేసాయి పిక్చర్లోకి. పొలిటికల్ వాక్యూమ్ అక్కడ క్రియేట్ చేసి, ఆ వాక్యూమ్లోకి వీళ్ళు రావాలి అనే ఒక దురాలోచన పిక్చర్లోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చిన్నాన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవినాష్ రెడ్డి కోసం చిన్నాయన క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు దాని ముందు రోజు కూడా క్యాంపెయిన్ చేశాడు. ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత సునీత ప్రెస్ స్టేట్మెంట్లు ఒకసారి చూడండి. తర్వాత షీ ఆల్సో సపోర్టెడ్ అవినాష్ రెడ్డి, సపోర్టెడ్. తర్వాత సబ్సీక్వెంట్లీ వాట్ చేంజ్డ్? మీరు 175-25 పార్లమెంట్లో, 175 అసెంబ్లీలు అంటున్నారు, సో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ రియలిస్టిక్గా ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? ఎందుకు రాకూడదు అని అడుగుతాను నేను. ఎందుకు రాకూడదు అంటున్నారు, ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను? ఎందుకు 175 రాకూడదు అని అడుగుతా ఉన్నారు నేను. డెమోక్రసీలో 50% ఇస్ ద థ్రెష్హోల్డ్ మార్క్. ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ 50% ఎందుకు దాటకూడదు అని నేను అడుగుతా ఉన్నా. కరెక్టే, అది మీ ఆశ, మీ కోరిక అయి ఉండొచ్చు. రియలిస్టిక్ ఏంటి? వాట్ ఈస్ జెన్యున్? నా నమ్మకం అదే. వై నాట్ 175? సో ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, వై నాట్? ఈవెన్ పిఠాపురం, వై నాట్? వై నాట్? 175కి 175, వై నాట్?